ఇప్పుడు నేను వద్దు సరణ సరణ అని అడగమంటావా? సరణ సరణు అదే తాడే తాడే పిల్లకి కూడా దాడకూడదు. తాడే పిల్లకి పోతే ఏముండు. నాకు ఒక్కటే మళ్ళా చెప్తున్నా, నాకు ఊర్లో 10 ఎకరాల భూమి ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఈ మైనింగ్ ఏమి లేకపోయినా పర్వాలా, నా కాలం ఒక నులక మంచం, ఇప్పటికి నులక మంచం లేదు, తెప్పిస్తారు నులక మంచం. నులక మంచం వేసుకొని చెట్టు కింద ఆ పక్కన నా భార్య, ఇక్కడ నేను మధ్యన అన్నం పెట్టుకొని తింటా, నా భార్య రోకెట్లో ఇట్లా అని ఆ పచ్చడి ఏదో నాకు నాకు పెరుగు మజ్జిగ అంటే ఇస్తాను. ఏదన్నా ఊర్లో పంపిస్తే ఏడోడు మజ్జిగ పెరుగు చేస్తా. హాయ్ హాయ్ అంతే కదా, గంటగంట జాస్తి ఏం చేస్తావు పా నువ్వు నన్ను? లేదు, ఒక తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తావు. మా నాయన నీ ఎవరు నీకంటే ముందు మా నాయన ఎప్పుడో జైలు పోయించాడు. 5.5 years he has gone to jail in 3 occasions. స్వాతంత్ర సమర యోధుడిగా నేను దొంగతనం చేసిపోతే లంచం తీసుకొని పోతే నాకు సమాజంలో నాది తప్పు. మీరు అరెస్ట్ చేస్తే అది లేదు ఇది లేదు ఏదో పెట్టి 10 ఏళ్ళ నాపుతు నువ్వు తుమ్మించివి, అదేదో కథ ఉంది. మీ అమ్మ నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఏందో అనేందనో ఏదో అన్ని ఆ కథ ఏదో నువ్వు మర్చిపోయింది ఇప్పుడు ఆ కథ. అట్లా నువ్వు కేసు పెడితే సంతోషంగా ఉన్నా అని రెడీ భయపడును. ఎవరి శరణ చూపాల్సిన అవసరం ఉన్నా న్యాయంగా ధర్మంగా దర్శనం సందర్భంలో జరిగింది. మీరు పేరు మీద అడితే అందుకనే కదా ది లాస్ట్ సిస్టర్ మా ఊరు జుట్టూరు నొలక మంత్రం లేదు. నొలక మంత్రం ఒక్కటి కొనుక్కుంటా పర్వాలే, నొలక మంత్రం కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి. నేను నా భార్య నా ప్రాబ్లం. అరెస్ట్ చేస్తే ఎవడేం చేస్తాడు? ఎప్పుడో కేసు ఏందో పెట్టి ఏమీ లేకపోయినా క్రియేట్ చేస్తారు.